వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కేస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ వెరీ క్రూయల్ అండ్ గ్రూసమ్ మర్డర్ ఫర్ గేమ్. దిస్ హెస్ హ్యాపన్ ఆన్ 25th of February 2019 హియర్ ఇన్ విశాఖపట్నం ఇన్ వన్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్. యాక్చువల్లీ ఐ టెల్ యూ ద ఎంటైర్ స్టోరీ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, డిసీజ్డ్ ఆమె యాక్చువల్లీ హౌస్ ఉన్న హౌస్ సేల్ చేయడానికి బ్రోకర్స్ లోకల్ ఏరియాలో బ్రోకర్స్ ఉన్న ఆ బ్రోకర్స్తో మాట్లాడారు. మాట్లాడితే ఆ బ్రోకర్స్ ద్వారా కొంతమందికి ఇన్ఫర్మేషన్ పోయింది దట్ ఈ హౌస్ సేల్లో ఉన్నాయంటే ఈ అక్యూజ్డ్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దెన్ ఆగస్ట్ నెలలో అక్యూజ్డ్ కాంటాక్ట్ చేశారు. 2-3 డేస్ నెగోషియేషన్ జరిగింది, ఆ తర్వాత అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 15th February A2 అమ్మాయి రాధిక, ఈ కేసులో నీలి రాధిక, తర్వాత అక్యూజ్డ్ A1 హేమంత్ కుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ రాధిక ఫోన్ చేసి డిసీజ్కి అడిగారు, మీ ఆ ఫ్లేట్ ఇంతకుముందుకు సేల్కి ఉంది, అదే సేల్ అయిందా లేదా అంటే, దెన్ కన్వర్సేషన్ కంటిన్యూ అయింది. ఇదే సందర్భంగా 23rd of February అక్యూజ్డ్ హేమంత్ అండ్ రాధిక ఇద్దరు కలిసి ఈ డిసీజ్డ్ ఇంటికి వచ్చారు. సేల్ కోసం నెగోషియేషన్ జరిగింది ఫ్లేట్ సేల్ చేయడానికి. దీనిలో ఒక గుర్తు తెలియాలంటే ఈ A2 హ్యాస్ కమ్ యాజ్ వన్ ఆఫ్ ద పర్చేజర్. ఈమె పర్చేజర్ అలాగా మాట్లాడి దట్ దిస్ ఫెలో అక్యూజ్డ్ హేమంత్ చెప్పారా, ఈమె పర్చేజ్ చేస్తుంది. ఈమెకు ఇంట్రొడ్యూస్ చేసి 1 crore 35 lakhs అగ్రిమెంట్ అయింది దట్ దే విల్ సేల్ ఇన్ 1 crore 35 lakhs. కొన్ని అడ్వాన్స్ నెక్స్ట్ డే దట్ ఈస్ ఆన్ 24th Sunday ఇవ్వాల్సిందే. దెన్ ఈ మధ్యలో చాలా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు డైలీ రొటీన్స్, తర్వాత ఏమేమి చేస్తారు. దెన్ అన్ఫార్చునేట్లీ ద డిసీజ్ హెస్ రివీల్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దర్ అసెట్స్ అండ్ వాళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి వేరే చోట్ల గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్ ఆర్ ఇంకా వేరే ఆస్తులు ఏమి ఉన్నాయంటే, కన్వర్సేషన్లో మాట్లాడితే ఈ అక్యూజ్డ్ అంటే ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ చేయడానికి అప్పుడు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే బీయింగ్ ద సండే 24th సపోజ్ టు కమ్ ఫర్ గివింగ్ అడ్వాన్స్, కూడా ఆ రోజు రాలేదు. ఎందుకు రాలేదు అంటే డిసీజ్డ్ హస్బెండ్ కూడా సండే కదా ఆ రోజు ఇక్కడే ఉంటారు. సో దానివల్ల ఆయన పోస్ట్పోన్ చేసి డిసీజ్డ్కి డిసీజ్ హస్బెండ్కి ఇద్దరుకి చెప్పారు, మేము నెక్స్ట్ డే వస్తాము. సో సండే దే కుడ్ అవాయిడ్ ఇట్. దే వాంటెడ్ ద లోన్లీ ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్డ్. సో నెక్స్ట్ డే 9:30 సుమారుగా వీళ్ళు టూ వీలర్స్ మీద వచ్చి స్ట్రేట్ వాచ్మెన్ అడిగారు ఎక్కడ పోతున్నారా ఏ ఫ్లైట్లో అంటే, వాచ్మెన్కి చెప్పారు సో అండ్ సో ఫ్లైట్లో నేను పోవాలా, అక్కడ
హౌస్ సేల్ కోసం మేడంతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో దెన్ వాచ్మెన్ హెస్ టేకన్ దట్ అక్యూజ్డ్ హేమంత్ డైరెక్ట్లీ టు దట్ ఫ్లేట్. ఓకే, వాచ్మెన్ హెస్ టేకన్ దట్ అక్యూజ్డ్ డైరెక్ట్లీ టు ద ఫ్లేట్. అక్కడ లోపల పోయేప్పుడు డిసీజ్డ్ వాజ్ డూయింగ్ సమ్ పూజా ఇన్ పూజా రూమ్స్. సో హీ హాజ్ వెయిటెడ్ అవుట్ సైడ్. పూజ చేసిన తర్వాత బయటికి వచ్చి పేపర్స్కి, హౌస్ పేపర్స్కి డూప్లికేట్ కాపీ అడిగారు. అదే మీ డూప్లికేట్ కాపీ ఉంటే ఇచ్చేసేది అంటే, షీ సెడ్ ఐ విల్ గివ్ జెరాక్స్ కాపీ. షీ వెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్. సో దిస్ అక్యూజ్ హడ్ ఫాలోడ్ అండ్ లోపల పోయిన తర్వాత బోల్ట్ చేసేది, మళ్ళీ హీ బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ట్రైడ్ టు అసాల్ట్ హర్ ఫిజికల్లీ అండ్ సెక్షువలీ. దెన్ షీ రెసిస్టెడ్ కొంతవరకు రెసిస్టెన్స్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ దిస్ ఫెలో డిడ్, హీ వాజ్ హ్యావింగ్ హిస్ బైక్, కత్తిలు, తర్వాత దిస్ పర్టికులర్లీ దిస్ వెపన్ అండ్ దిస్ వాజ్ దేర్ ఇన్ ద బ్యాగ్. సో హీ హాజ్ ఇమీడియట్లీ టేకన్ అవుట్ దిస్ వెపన్ అండ్ స్టార్టెడ్ హిట్టింగ్. సో ఫస్ట్ హిట్ ఇక్కడ చేశారు తల మీద బ్యాక్ సైడ్ అండ్ దెన్ వెన్ షీ రెసిస్టెడ్ ఇక్కడ కూడా ద కట్ మార్క్స్ వచ్చింది బేసికలీ. అండ్ దెన్ షీ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్. సో దిస్ ఫెలో హ్యాజ్ కంటిన్యూస్లీ తర్వాత బ్యాక్ సైడ్ కొట్టడం జరిగింది టిల్ షీ కంప్లీట్లీ స్టాప్ రెసిస్టింగ్ అండ్ మూమెంట్ స్టాప్. సో అన్ఫార్చునేట్లీ ఇమీడియట్లీ ఇన్స్టెంట్లీ షీ డైడ్. చనిపోయిన తర్వాత దిస్ ఫెలో హ్యాజ్ డ్రాగ్డ్ ద ఎంటైర్ డెడ్ బాడీ టు ద బాత్రూమ్. బాత్రూంలో తీసుకున్న తర్వాత ఈయన అక్కడ స్నానం చేశారు. స్నానం చేసి బట్టలు అక్కడ వదిలిపెట్టేసి ఆ డిసీజ్ హస్బెండ్ ద హౌస్ ఓనర్స్ బట్టలు అక్కడ ఉన్నాయి అది ధరించి దెన్ హీ కేమ్ అవుట్. బయటికి వచ్చేటప్పుడు సెంటర్ లోక్తో పాటు ఇంకా ఒకటి మామూలు లోక్ ఉంటుంది మన, ఆ లోక్ కూడా అక్కడ బంద్ చేసి తాళం చెవి తీసుకు వచ్చారు. దెన్ అక్కడ నుంచి కింద వచ్చేప్పుడు ఫ్లేట్ నుంచి బయటికి వచ్చేప్పుడు ఆ వెహికల్ తాళం చెవి కూడా తీసుకువచ్చారు. సో కింద వచ్చిన తర్వాత హీ హాస్ టేకన్ అవే దట్ ఫోర్ వీలర్స్ అండ్ గోల్డ్ కూడా వచ్చేప్పుడు, బికాజ్ ఆల్మీరాలో ఒక బాక్స్లో గోల్డ్ ఉన్నాయి, ఆ గోల్డ్ అన్నీ కూడా తీసుకుని వచ్చేసి సమ్ పార్ట్ ఆఫ్ గోల్డ్ హడావుడిలో అక్కడే ఉండిపోయింది, మిగతా అన్ని తీసుకున్నారు. దెన్ స్ట్రేట్ హీ హాస్ గోన్ టు దట్ A2's హౌస్. A2 దగ్గర పోయి గోల్డ్ A2కి ఇచ్చారు, ఇచ్చేసి ఇది మనం అమ్ముతాము. సో దెన్ దే వెంట్ టు వన్ ఆఫ్ ద షాప్ ఇన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షాప్, ఆదిలక్ష్మి జ్యువెలర్స్ కంచర్పాలెంలో, అక్కడ పోయి అమ్మేశారు. దే హావ్ గివెన్ ఆల్మోస్ట్ 2,95,000 or 3 lakh rupees. తీసుకొని 2,50,000 rupees దే హావ్ గివెన్ టు దట్ లేడీ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్ కస్టడీ. ఇక్కడ 50,000 తీసుకొని దెన్ దే స్టార్టెడ్ రోమింగ్ అరౌండ్ అండ్ నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే దే లెఫ్ట్ ఫర్ విజయవాడ. అండ్ దెన్ ఈ మధ్యలో కూడా ఆయన ఏం చేశారు, అరౌండ్ 3 o'clock 4 o'clock ఈయనకు డౌట్ వచ్చింది, సపోజ్ ఆ తాళం చెవి హస్బెండ్ దగ్గర ఉంటే ఇమీడియట్లీ ఆయన లోపల వెళ్ళిపోయి చూస్తే నాకు వెంటనే బయటికి పడతాము అంటే, ఒక బయటికి వేరే తాళం కొనేసి ఇంటికి వచ్చేసి ఆ ఒరిజినల్ లాక్ చేంజ్ చేసి ఈయన పర్చేజ్ చేసి తాళం పెట్టారు. దెన్ హీ హాజ్ టేకన్ అవే దట్ ఒరిజినల్ లాక్ విచ్ వాజ్ దేర్ యా అది కూడా. సో జస్ట్ టు అవాయిడ్ ద ఇమీడియట్ డిటెక్షన్ హీ హాజ్ టేకన్ అవే దట్. ద సెకండ్ థింగ్, ఆ మోటార్ సైకిల్ మార్నింగ్ మోటార్ సైకిల్లో వచ్చారు అండ్ హీ హాజ్ టేకన్ అవే ద కార్. సో ఆ మోటార్ సైకిల్ కూడా అప్పుడు వచ్చేప్పుడు ద A2 విచ్ రాధికా సన్ ఆయన ఆమెకు తీసుకువచ్చారు, ఆయనకు తీసుకువచ్చి మోటార్ సైకిల్ ఒక గెరాజ్లో రిపేరింగ్ చేయాల దాని విషయంలో అక్కడ ఇచ్చారు. సో దట్ మోటార్ సైకిల్ ఆల్సో ఈస్ బీయింగ్ రికవర్డ్ గెరాజ్ నుంచి అండ్ ద వెహికల్ ఆఫ్ కోర్స్ వీ రికవర్డ్ ఫ్రమ్ దెమ్. సో దిస్ ఈస్ వాట్ ద నట్ షెల్. ఇట్ వాజ్ అ వెరీ గ్రూసమ్ వెరీ క్రూయల్ మర్డర్ విచ్ దిస్ ఫెలోస్ డిడ్ ఇట్. దే హ్యావ్ ద ఇల్లీగల్ ఇంటిమేసీ, దే ఆర్ వర్కింగ్ టుగెదర్, అదర్వైజ్ దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్.
working in one of the brokerage, this where the house plots and all brokerage firm is there. Alaknanda Real Estate, Madhilipalam. Alaknanda Real Estate, Madhilipalam. A2's house is Ariluva, this place called Mursulova. That's where her husband is working as an auto driver. She has got one son. She is studying in 12th. So what's